మా లాయర్ ఏ ఎస్పీని కలిసినారు మీడియా మీడియా అందరి ముందునే ఎస్పీని కలిసినాము మా హస్బెండ్ ఎల్లాడు మా బ్రదర్ ఎల్లాడు మా లీగల్ టీమ్ ఎల్లింది పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూర్చోని ఎందుకు లేపినారు ఇంతవరకు మాకేమి అట్లీస్ట్ అర్ధరాత్రి పూట లేపుతున్నాము లేపి ఒక కమ్యూనికేషన్ లేవాల్సి వస్తుంది దయచేసి మీరు ప్రిపేర్ కానీ లేవండి ఇబ్బందిగా అవుతుంది అని చెప్పేదానికి కూడా లేకుండా పడుకున్న వాళ్ళని కాలు పట్టుకొని లాక్కొని పోయినారు ఏందండి ఇది అంటే మేము చూస్తూ ఊచుంటాం అనుకుంటున్నారా నంద్యాల డిఎస్పీని ఎస్పీ గారిని అదే విధంగా సిఏలు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఇప్పుడు లీగల్ గా మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతున్నాం కూర్చొని తర్వాత ఒకవేళ పర్మిషన్ లేదు అంటే టెంట్ ఎట్లా ఇప్పించినారండి టెంట్ వేసినా ప్రతి కట్టుకోలేదండి మమ్మల్ని అక్కడే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎదుర్కొన్నారు మేము దన్న కూర్చుని దీక్ష కూర్చున్నప్పుడు అర్ధరాత్రి పూట లేపాల్సిన అవసరం ఏముంది పగల పూట లేపలేదా అట్లీస్ట్ మేము పర్మిషన్ ఇవ్వట్లేదు మీరు అక్కడ కూర్చోవద్దనే ఒక లెటర్ అనే ఇవ్వాలి కదా ఎస్పీ గారు డిఎస్పీ గారు ఈరోజు ఇదంతా కూడా ఆడ మగ తేడా లేదు చిన్న పెద్ద తేడా లేదు ఎటువంటి ఒక మానవత్వం అనేదే మర్చిపోయి ఈరోజు ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది పరిపాలన కాదు చేసేది ఒక సాడిజం చూపెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి స్నానానికి చలి నీగిస్తారా ఏం సాడిజం ఇది ఏమొస్తారు దానివల్ల మీకు మీకు నిజంగంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక దోషిగా చూపించాలనుకుంటే ఆయన ఏదైనా తప్పు చేస్తే దానికి సంబంధించిన ఆధారాలు చూపించండి అక్కడ మీ గొప్పతనం చూపించుకోండి అంతేకాని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆయనకున్న హోదాకి ఏ క్లాస్ ఇవ్వకుండా ఫెసిలిటీస్ లోపల ప్రొవైడ్ చేయకుండా ఆయన ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయడం వల్ల మీరు హీరోలు కాదు మీరు నాయకులు కాలేదు చరిత్రలో హీరోగా మారిపోతారు మీరు ఈరోజు మీరు మిమ్మల్ని ప్రశ్నించడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధమైనారు మళ్ళీ లోకేష్ అన్న గారు కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన దానికి ఆధారాలు లేవు మీ దగ్గర ఇది మేము చెప్పిన మాటలు కాదు మీరు ఎంతో గొప్పగా సుప్రీం కోర్టుకు సంబంధించిన లాయర్లను పెట్టుకున్నారు ఏం చేస్తున్నారు ఒక్క ఆధారమైన చూపెట్టగలిగినారా చంద్రబాబు నాయుడు గారి మీద మళ్ళీ కస్టడీకి అడుగుతున్నారు సిఐడి కస్టడీకి అడుగుతున్నారు రెండు రోజులు వద్దు ఐదు రోజులు కావాలి పది రోజులు ఎన్ని రోజులైనా కూర్చోబెట్టుకోండి ఏం చేయగలుగుతారు మీ సాడిజం చూపించుకోగలుగుతారే తప్ప ఏదైనా నిరూపించగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కామ్ జరిగిందంట కానీ ఆ స్కామ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు చేశారంట ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు చేయలేదంట అంటే ఐఏఎస్ ఆఫీసర్లకు తెలియకుండానే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా ఒకడేమో ఇక్కడ రాష్ట్రంలో 300 కోట్లు అంటారు కేంద్రంకి వెళ్ళి 3000 కోట్లు అంటాడు 3 రూపాయల స్కామ్ కూడా జరగలేదని మేమందరం కూడా నమ్ముతున్నాం ఏం జమ పట్టిందండి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు జైల్లో కూర్చోడానికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్నందుగా ఆయన అరెస్ట్ చేసినారు ఆయన అరెస్ట్ చేసినందుకు లోకేష్ అన్న గారు ఢిల్లీలో పోరాటం చేస్తుంటే లోకేష్ అన్న గారు తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పి కొంతమంది మీడియాలో చూపిస్తున్నారు ఎక్కడ తప్పించుకుంటున్నారండి ఏమన్నా కల్పించారు కదా ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తున్నారో ఎవరెవరితో మీటింగ్స్ పెట్టుకుంటారో అక్కడ పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి మనకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలతో మీటింగ్ పెట్టుకోవట్లేదా ఏం మాట్లాడాలి ఏం చేయాలి నెక్స్ట్ మూమెంట్ ఏ విధంగా ఉండాలని అక్కడ చర్చించట్లేదా అండి కేంద్రంలో ఉన్న ఇతర పార్టీల సపోర్టు నాయకుల సపోర్టు తీసుకోవడానికి లోకేష్ గారు తిరుగుతున్నట్టు ఎక్కడ కనిపించట్లేదా అండి ఆయనకేం కర్మ పట్టింది తప్పించుకొని తిరగడానికి పరాల్లోకి పోవాల్సిన అవసరం ఆయనకేం పట్టింది అవసరమైతే దర్జాగా ఆయన వచ్చి సరెండర్ అవుతామని చెప్పి కూడా అంటున్నాడు కానీ తండ్రి లోపల ఉన్నాడు ఒకసారి మానవత్వంగా ఆలోచించండి తండ్రి లోపల ఉంటే కొడుకు బయట పోరాటం చేయకూడదా పార్టీ బాధ్యతలు తీసుకొని ముందుకు పార్టీని కార్యకర్తలు నడిపించకూడదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయాలని చెప్పి లోకేష్ ఎక్కడ కూడా భయపడట్లేదు ఆయన ధైర్యంగా ఉంటూ 10 మందికి ధైర్యం ఇస్తూ ఈ పార్టీని ప్రజలకి భరోసా ఇస్తూ ముందుకెళ్తున్నారు రేపు పొద్దున లోకేష్ అరెస్ట్ చేస్తారా
కార్యకర్తలు తిరుగుబాటుతనము శాంతియుతంగా జరుగుతుంది. ఇప్పుడు మీరు లోకేష్ నగర్ టచ్ చేస్తే మాత్రమే శాంతియుతంగా రాష్ట్రం ఉండదు. కార్యకర్తలు ఊరుకోరు, ప్రజలు మిమ్మల్ని క్షమించరు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ నగర్ ఎత్తారంటే ఆయన ఎందుకు ఆపలేరండి? ఒక తండ్రిని అరెస్ట్ చేస్తే కొడుకు చూడలేని పోకూడదా? ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారే, అసెంబ్లీలో మంత్రులు ఏం మాట్లాడుతున్నారండి? దమ్ముంటే చూసుకుందామని ఒక మంత్రి హోదాలు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఏమన్నా గౌరవం ఉంటారో మీరు ఎప్పుడు మీకు ఇంతవరకు మంత్రులు ఎవరైనా వాళ్ళ శాఖకు సంబంధించిన ఏమన్నా మాట్లాడగలుగుతున్నారా? అసలు ఏ శాఖకి ఏ మంత్రి కూడా తెలియదు చాలా మందికి. నాకు తెలిసి చాలా మంది మీడియా మిత్రులు కూడా తెలియదు. వీళ్ళకి అందరికి ఒకటే పోర్ట్ఫోలియో, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడము, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఎక్కువ మాట్లాడటం వాళ్ళని కేసు వేసి లోపల పడ్డాడు. అది కాకుండా ఈ రాష్ట్రంలో ఏమైనా జరుగుతున్నాయా? అవి కాకుండా ఇంకేమైనా అభివృద్ధి చూడగలుగుతున్నామా? డైవర్షన్ పాలిటిక్స్, సిబిఐ కేసులో ఉన్న అవినాష్ రెడ్డి గారిని కర్నూలు నుంచి బయటకు తీసుకోలేకపోయారు.